వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నింటినీ కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి, అవి మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయండి. అంతేకాకుండా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయి అని చెప్పడానికి సులభంగా ఉంటుంది. ఎంతైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే వాళ్ళకి ఇమేజ్ చూపిస్తే ఈజీగా అర్థమవుతుంది కదండి. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, అన్నీ కూడా ఐ కట్ షేప్ బ్లౌజ్ డిజైన్స్ అండి. ఈ మధ్యకాలంలో ఇలా ట్రెండీగా పెట్టుకుంటున్నారు. ఇవి వచ్చేసి పట్టు శారీస్కైనా, సిల్క్, కాటన్, డైలీ వేర్ ఇలా శారీ ఏదైనా కూడా మనం ఈ మోడల్ స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఇవి వచ్చేసి మనకి చూడడానికి చాలా బాగుంటాయండి. అంటే నేను సింగిల్ ఐ కట్ చూపించకుండా దానికి డబుల్ కానీ ఫ్లవర్ టైప్లో కానీ చూపిస్తున్నానండి. అలాగే ఆ షేప్లో మనం పెట్టుకున్నప్పుడు స్లీవ్ కూడా మ్యాచింగ్ ఉంటే బాగుంటుందండి. సో మనము బ్యాక్ నెక్ వచ్చేసి సింగిల్ ఐ, డబుల్ ఐ, త్రీ ఐస్ అలా పెట్టుకున్నా కూడా మనకి స్లీవ్స్కి సింగిల్ కానీ డబుల్ కానీ త్రిబుల్ కానీ పెట్టుకుంటే బాగుంటుంది. సో మ్యాచింగ్గా ఉండే విధంగా పెట్టుకోవచ్చు, లేదా ఓన్లీ బ్యాక్ నెక్కే పెట్టుకున్నా పెట్టుకోవచ్చు. స్లీవ్స్ నార్మల్గా షార్ట్ 3/4 పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే ఇందులో ఫ్లవర్ షేప్ కూడా బాగున్నాయండి. అంటే మనకి ఫ్లవర్కి 3 కట్స్ కానివ్వండి, లేకపోతే 4 కట్స్ అలా పెట్టుకుంటే కూడా ఫ్లవర్ షేప్లో పెట్టుకున్నా బాగుంటుంది. ఇక మీరు బ్యాక్ నెక్కి ఐ కట్ పెట్టుకున్నప్పుడు పైన మనం బటన్ పెట్టుకోవచ్చు, హుక్ పెట్టుకోవచ్చు, అలాగే పోర్ట్లు బటన్ పెట్టుకోవచ్చు. అలాగే ఇందులో మనకి థ్రెడ్ మోడల్ కూడా ఉన్నాయండి. థ్రెడ్ మోడల్లో మనం చూసినట్లయితే జిగ్జాగ్ పెట్టేసుకొని కింద బౌ మోడల్ అయినా పెట్టుకోవచ్చు, లేదా మనకి క్లాత్ వదిలేసుకోవచ్చు, లేదా హుక్ అయినా పెట్టుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయండి. ఇక బ్యాక్ నెక్ మనము ఐ షేప్ పెట్టుకున్నప్పుడు అది ఒకవేళ సింగిల్ కలర్ అయితే నార్మల్గా పెట్టుకోవచ్చు. ఒకవేళ శారీ మనకు డబుల్ కలర్ ఉందనుకోండి, బార్డర్ తోటి మనము ఆ ఐ షేప్ని హైలైట్ చేయాలంటే పైపింగ్ కానీ లేస్ కానీ వేసుకున్నట్లయితే బ్యాక్ నెక్ అనేది చూడడానికి అట్రాక్టివ్గా కనబడుతుంది. మీకు నచ్చితే ట్రై చేయండి. ఇక ఇందులో మనకి అలాగే డబుల్ షేప్ ఐ కూడా ఉన్నాయండి. అంటే మనకి ఐ షేప్ పెట్టుకుని దానికి బార్డర్ మనము పట్టు బార్డర్ వేసుకుంటే చూడడానికి బాగుంటుంది. ఇక బ్యాక్ నెక్ చూసినట్లయితే మీరు చూస్తున్నారు కదా, బటన్స్ కానీ పోర్ట్లీ బటన్స్, అలాగే బౌ షేప్స్, థ్రెడ్స్ ఇలా పెట్టుకుంటూ మనం ఇలా ట్రెండ్ డిజైన్స్ ట్రై చేస్తే బాగుంటుంది. ఇక మనము ఐ షేప్ పెట్టుకొని పైన కావాలంటే డోరీ పెట్టుకోవచ్చు, లేకపోతే కింద కావాలన్నా డోరీ పెట్టుకోవచ్చు అండి. అది కూడా ట్రెండింగ్లో ఉంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఇవి వచ్చేసి శారీస్కే కాకుండా హాఫ్ శారీస్కైనా, లెహంగాస్కైనా, ఇలా ఒకవేళ మీకు నచ్చిన డిజైన్స్ ఉంటే లాంగ్ ఫ్రాక్స్కైనా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి, నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూస్తే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. పట్టు బ్యాక్ నెక్ డిజైన్స్, అలాగే ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్స్, కిడ్స్ వేర్ జ్యువెలరీ కలెక్షన్స్, పర్ల్ జ్యువెలరీ కలెక్షన్స్, అలాగే ప్లెయిన్ శారీస్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, పట్టు హోల్ శారీస్ని ఎలా డ్రెస్సెస్లా కన్వర్ట్ చేసుకోవాలి, ఇలా అన్నీ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.